క్రీస్తు యస్నందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను దేవుని వాక్యములు వినుటకు నేర్చుకునేటకు ఆసక్తిని కలిగి దానిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను దేవుని సముద్రం అనేటువంటి శీర్షికలో మహాజ్ఞాన సంగతులను దైవశక్తి అనేటువంటి కార్యక్రమంలో మనం నేర్చుకుంటున్నాం అందులో చివరి ఘట్టానికి మనం వచ్చాం గత భాగాలను ఎవరైనా ఇంకనూ వినని వారైతే కనుక మీరు వాటిని తప్పనిసరిగా విని ఈ చివరి ఘట్టాన్ని కూడా చివరి భాగాన్ని కూడా పూర్తి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను గత భాగాలలో దేవుని సముద్రము అనగా ప్రకృతిలో మనకు కనిపిస్తున్నటువంటి విస్తారమైనటువంటి జలరాశులు మహాసముద్రాలుగా సముద్రాలుగా నదులుగా సరస్సులుగా కాలువలుగా కూడా నీరంతా కూడా భూమి మీద మనం చూస్తున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుని యొక్క సృష్టిలో భాగాలని నేర్చుకున్నాం దేవుని ఆజ్ఞానుసారముగా ఇవన్నీ కూడా చక్కని ప్రవర్తనను కలిగి ఉన్నాయని దేవుడు ఇచ్చినటువంటి కట్టడలను ఆజ్ఞలను ఆయా కాలాలలో నెరవేర్చుచున్నాయని మనం నేర్చుకున్నాం అయితే ఈ ప్రకృతిలో ఈ సృష్టిలో భూమి మీద జలరాశులను చూస్తున్నటువంటి మనిషి మహాసముద్రములను సముద్రములను నదులను చూస్తున్నటువంటి మనిషి వాటి వలన ఎలా లాభాన్ని పొందాలా వాటిని తన స్వార్థ ప్రయోజనాల వలన ఎలాగైనా సరే వినియోగించుకోవాలి అని ఆలోచన కలిగి ఉన్నాడే తప్ప ఒకవైపు తన ఆగడాల వలన వాటిని పాడు చేయటానికి కూడా మనిషి వెనుకాడటం లేదు అయితే దేవుని జ్ఞానమును దేవుని సంగతులను మనిషి ఎరుగుకున్నాడు ఒక సముద్రము దగ్గరకు వెళ్ళినప్పుడు మనిషికి జ్ఞాపకం రావాల్సినటువంటి సంగతులు ఏమిటి సముద్రమును చూచినప్పుడు మనిషి ఆలోచించవలసినటువంటి దైవజ్ఞాన సంగతులు ఏమిటి ఇవన్నిటిని కూడా దేవుడు తన గ్రంథంలో చాలా స్పష్టంగా పొందుపరిచాడు అవన్నీ కూడా గత భాగాలలో మనం నేర్చుకున్నాం అలాగే ఒకవేళ దేవుని ఆజ్ఞలను అతిక్రమించి మరణమునకు మనుషులు పాత్రులు అనుకున్నప్పుడు దేవుడు సముద్ర తీర ప్రాంతాలలో నదీ తీర ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి వారినందరినీ కూడా నీటి చేత కప్పడానికి కూడా నీటి చేత ముంచివేసి వారిని నాశనం చేయడానికి కూడా ఆయన వెనుకాడడని దైవజ్ఞాన గ్రంథం నుండి మనం తెలుసుకున్నాం పట్టణాలు పట్టణాలనే దేవుడు నీటి చేత ముంచినట్టుగా జల సమాధి చేసినట్టుగా మనం గ్రహించాం అయితే ప్రియులారా ఈ ప్రక్రియలో చివరి ఘట్టానికి మనం రాగలిగితే దేవుని సముద్రమును గురించి తండ్రి అయిన దేవుడు తెలియజేసినటువంటి సంగతులను గురించి మనం ఆలోచన చేయగలిగితే సముద్రమునకు అప్పగింపబడినటువంటి చిట్ట చివరి బాధ్యత ఏంటో తెలుసా మృతులను దేవుడికి అప్పగించడం తీర్పుకు అప్పగించడం ఈ విషయాన్ని దేవుడు ప్రకటన గ్రంథంలో మనకు చూపిస్తున్నాడు ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయము పదమూడవ వచనాన్ని మీరు చూడగలిగితే సముద్రము తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించినట్టుగా మనకు అనిపిస్తుంది అంటే సముద్రంలో కూడా మృతులున్నారు సముద్రంలో కూడా మృతులు ఉన్నారు ఆయా ప్రమాదాలలో సముద్రంలో మునిగిపోయినవారు పట్టణములు పట్టణములనే సముద్ర జలరాశులు ఆయన సరిహద్దుగా నియమించినటువంటి ఇసుకను దాటి దేవుని చిత్తానుసారముగా దేవుని ఆజ్ఞానుసారముగా జన నివాసాలను అవి ముంచివేసినప్పుడు మనుష్యులను అంతమొందింపచేసినప్పుడు సముద్రములో జనులు కలిసిపోయారు సముద్రములో ఆ జలములలో మనుష్యులు మరణించారు చరిత్రలో కనిపిస్తున్నటువంటి ఉదాహరణలు కూడా మనకు ఈ విషయమై జ్ఞానాన్ని నేర్పిస్తున్నాయి సముద్రము పాయలుగా చేల్చబడి ఇస్రాయిలీలకు దారినిచ్చింది అదే ఎర్ర సముద్రము ఫరో సైన్యమును ముంచివేసింది సముద్రములో కూడా మృతులు ఉన్నారు మరణించిన వారు ఉన్నారు ఈ విషయాన్ని ఈ వాక్యభాగమును బట్టి మనం నేర్చుకోవాలి ఇక చివరిగా సముద్రమునకు దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత దానిని చక్కగా సముద్రము నెరవేర్చుచున్నది ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ వచనం చూడండి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయము పదమూడవ వచనం సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను చూసారా సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను అంటే సముద్రములో కూడా మృతులు ఉన్నారు మరణమును పాతాల లోకమును తమ వశములో ఉన్నటువంటి మృతులను అప్పగించను కూడా క్రింది భాగంలో మనం చూడగలం అనగా మృతులను వారి వారి వశములలో ఉన్నప్పుడు తీర్పునకు అప్పగించేటువంటి ప్రక్రియ చిట్ట చివరి దశలో మనకు కనిపిస్తుంది సముద్రమును ఒక దేవదూతగా చూపిస్తున్నటువంటి పరలోకమందున్న దేవుడు సముద్రమునకు చివరిగా ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే సముద్రమునకు చివరగా ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే మృదులను అప్పగించుట మృదులను అప్పగించుట ఎన్నో సందర్భాలలో మీరు విన్నారు కదా సముద్రంలో మునిగిపోయిన వారు సముద్రంలో విహారయాత్రలకు లేదంటే ప్రయాణాలకు పడవల మీద వెళ్ళినటువంటి వారు మునిగిపోయినటువంటి సందర్భాలు చేపల వేటకు వెళ్ళిన వారు మునిగిపోయినటువంటి సందర్భాలు ఎవరైనా సరే ప్రతి ఒక్కరిని లెక్కలలోనికి మనం తీసుకోగలిగితే సముద్రముల చేత పట్టణములు గ్రామములు ఆయా ప్రాంతములు ముంచబడినప్పుడు ఆ జలరాశుల చేత కప్పివేయబడినప్పుడు అందులో మరణించినటువంటి వారు సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించాను అప్పగించాను చూసారా ఈ బాధ్యతను నెరవేర్చేంత వరకు కూడా ఈ బాధ్యతను పూర్తిగా నెరవేర్చేంత వరకు కూడా సముద్రం యొక్క మనుగడ మనకు అనిపిస్తుంది నిజంగా సముద్రమును చూచినప్పుడు మనం ఈ విషయాలన్నింటినీ కూడా జ్ఞాపకాలలోనికి తెచ్చుకోవాలి మన ఆలోచనల్లో ఉంచుకోవాలి అప్పుడే మనం దైవ భక్తిలో నడిచేటువంటి అవకాశం తప్పకుండా మనకు కలుగుతుంది ఈరోజు ఎందరికీ జ్ఞానం ఉంది చెప్పండి బీచ్కి వెళ్తారు సముద్రాలను చూడటానికి ఎక్కువ మంది బీచ్కి వెళ్తారు బీచ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆహ్లాదంగా గడిపి మరల తిరిగి ఇంటికి వచ్చేయాలి అని ఆలోచిస్తారు తప్ప ఆ విస్తారమైనటువంటి సముద్రమును ఆ హోరును ఆ తరంగముల ఘోషను వింటున్నప్పుడు దేవునికి నేను భయపడాలనేటువంటి ఆలోచన ఎందరిలో ఉంటుందో ఒక్కసారి మీరు ఆలోచించండి అసలు ఆ బీచ్కి వచ్చిన వారిలో ఎందరికీ అటువంటి ఆలోచన ఉంటుంది ఇక పాశ్చాత్య దేశాలలో అయితే అక్కడే వారు తినడం త్రాగడం విందులు వినోదాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు నిజంగానండి ఎంత అవివేకంగా ఈరోజు మనుషులు ప్రవర్తిస్తున్నారో ఆలోచన చేయండి ఈరోజు బీచ్లన్నీ కూడా టూరిస్ట్ స్పాట్లు అండి అంటే యాత్రికులకు అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు అవి కేంద్రాలుగా మారిపోయాయి తప్ప అసలు దైవజ్ఞానం ఏమని బోధిస్తోంది ఒక బీచ్ దగ్గరకు నువ్వు వెళ్ళావంటే సముద్రములకు దగ్గరగా నువ్వు వెళ్ళావంటే సముద్రపు హోరును నువ్వు వింటున్నావంటే సముద్రపు తరంగముల ఘోషను నువ్వు వింటున్నావంటే ఇదిగో నేను మునుపు చెప్పినటువంటి వాక్యభాగాల్లో ఉన్నటువంటి సంగతులు అన్నింటినీ కూడా జ్ఞాపకాలలోనికి తెచ్చుకొని దేవుని కొరకైన బ్రతుకును నీవు కలిగి ఉండాలి దేవునికి భయపడాలి అని నేర్చుకోవాలి కానీ నిజంగా ఈరోజు మీరు ఆలోచన చేయగలిగితే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఒక్కొక్కసారి నూటికి నూరు శాతం అసలు అలా ఆలోచించేవారు వారు కనిపించరు మేము సముద్రం దగ్గరకు వచ్చింది బీచ్ దగ్గరకు వచ్చింది దేవుని కొరకు ఆలోచించడానిక మా ఇష్టాన్ని మేము నెరవేర్చుకోవటానికి అని చెబుతారు ప్రియులరా అయితే తప్పకుండా మనిషి నేర్చుకోవలసిన జ్ఞానం ఇది మనిషి గ్రహించవలసినటువంటి సంగతులు ఇవి మనిషి గ్రహించినా గ్రహించకపోయినా గ్రహించవలసిన సంగతులైతే ఇవే వీటన్నిటినీ దేవుడు తీర్పులో జ్ఞాపకం చేస్తాడు అయితే సముద్రము తన బాధ్యతను నెరవేర్చుచున్నది చిట్ట చివరిగా సముద్రమునుకున్నటువంటి బాధ్యత ఏంటి అనేటి తనలో ఉన్న మృతులను అప్పగించటం తనలో ఉన్న మృతులను అప్పగించటం ఇంతమంది మరణించారు ఇంతమంది నా ద్వారా మరణం పాలయ్యారు ఈ విషయాన్ని దేవునికి తీర్పుదినమున సముద్రము వెల్లడి చేయును సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించును ఇది చివరి పని సముద్రమునకు దేవుడిచ్చిన చివరి పని ఇక ఆ తరువాత ఏసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ జరిగిన తర్వాత తీర్పు జరుగుతుంది నీతిమంతులైన వారు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి యొక్కకు వెళ్ళిపోతారు అనీతిమంతులైన వారు యేసుక్రీస్తు ప్రభువును ద్వేషించిన వారు విసర్జించిన వారు పాతాలలోకములో నరకమునకు వెళ్ళిపోతారు అయితే తీర్పు జరిగిన తర్వాత ఈ విశ్వ వినాశనం జరిగిన తర్వాత భూమి కనిపించదు ఆకాశము కనిపించదు ఈ ప్రకృతి అంతా నాశనమవుతుంది క్రొత్త భూమి క్రొత్త ఆకాశం పరలోకమందు మనం చూడగలుగుతాం పాతాల మందు వేదన నరకము అగ్ని అయితే ఈ అవుతుంది ఈ సముద్రాలు ఏమవుతాయి జలరాశులు ఏమవుతాయి భూమి మీద మనిషికి అవసరమని మనిషి దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటాడనే కదా దేవుడు సముద్రాలను భూమి మీద సృష్టించాడు అయితే వీటి యొక్క పని ముగింపబడిన తర్వాత వీటి యొక్క కార్యములన్నీ ముగింపబడిన తర్వాత వీటిని దేవుడు ఎక్కడ పెడతాడు ఈ సముద్రములు ఎక్కడికి వెళతాయి సముద్రములు నాశనమైన తర్వాత దేవుడు వీటన్నిటిని రద్దు చేసిన తర్వాత ఇవి మరల కనిపిస్తాయా నరకములో ఉన్నవారికైనా వేదన అనుభవిస్తున్న వారికైనా లేక పరలోకంలో ఉన్నవారికైనా ఇవి కనిపిస్తాయా దీనిని దేవుడు మనకు తెలియచేశాడు నరకమున ఉన్నవారికి నీటి చిక్కు కూడా దొరకదు ఎందుకంటే వార్త పదహారవ అధ్యాయులు ధనవంతుడు లాజరుడు మరణించిన తరువాత వారు వెళ్ళినటువంటి ప్రదేశములను గూర్చి యేసుక్రీస్తు ప్రభు వివరిస్తూ నీతిమంతుడైనటువంటి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొనిటకు కొనుకోబడెను దేవుని నమ్మని పాపాత్ముడైనటువంటి ధనవంతుడు అగ్ని అగ్నికేళలలో బాధపడుచుండెను వాడు ఒక్క నీటి బొట్టు కొరకు నీటి చుక్క కొరకు వాడు ఎదురు చూస్తున్నాడు వాడు అంత దాహార్త్యతో ఉన్నాడు అగ్నిజ్వాలల చేత నరకయాతను అనుభవిస్తున్నాడు వాడి మాటల్లోనే వాడు తెలియజేస్తున్నాడు ఈ విషయాన్ని దేవుడు మనకు ముందుగా అనుగ్రహించాడు కదా నరకమున ఉన్నవారికి ఒక్క నీటి చుక్క కూడా దొరకదు కనిపించదు కనుక ఈ విస్తార జలరాశులు సముద్ర జలరాశులు భూమి నాశనమైన తర్వాత నరకములో అయితే కనిపించవు మరి పరలోకంలో కనిపిస్తాయా నిత్యత్వంలో ఉన్నవారికి ఏమైనా కనిపిస్తాయా అక్కడ దేవునితో ఉన్న వారికి ఉంది దప్పికే ఉంది అక్కడ కూడా వాటి అవసరత లేదు పరలోకంలో కూడా ఈ సముద్ర జలరాశుల యొక్క అవసరత లేదు మరి వీటిని గూర్చి భవిష్యత్తులో దేవుడు మనకు ఏమి తెలియచేయబోతున్నాడు వీటి యొక్క మనుగడ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనగానే మరల ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచ్చిన చూడగానే మనకు దేవుడు అక్కడ ఒక విషయాన్ని అనుగ్రహించాడు ప్రకటన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము మొదటి వచనాన్ని చూడండి అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితని మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయేను సముద్రమును ఇకనూ లేదు యోహాను గారు దర్శనంలో దేవుడు అనుగ్రహించినటువంటి సంగతులను చూస్తూ ఆయన వ్రాస్తున్నారు అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని నిజంగా యోహాను గారికి ఎంత ఆధిక్యత దేవుడు అనుగ్రహించాడో చూడండి ఎంత గొప్ప విశిష్టమైన జ్ఞానమును యోహానుగారి ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడో చూడండి ఎందుకు అనగానే యోహాను గారు యేసును ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడండి ఎక్కువగా ప్రేమించిన వారికి ఎక్కువ ప్రేమ ఫలం దక్కుతుంది యేసును ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు యేసు కూడా ఎక్కువగా ప్రేమించిన శిష్యుడు యోహాను గారికి కలిగినటువంటి ప్రత్యక్షత యోహాను గారు చూచినటువంటి దర్శనం చాలా గొప్పది భవిష్యత్తుకు సంబంధించినది ఇది అందరికీ ఈ స్థాయిలో దక్కలేదు ప్రియులారా ఆ మాటలను ఇప్పుడు మనం చదువుతున్నాం కనుక మనం కూడా దేవుని కృపను బట్టి ఈ విషయములను అర్థం చేసుకోగలిగితే ధన్యులం అవుతాం యోహన్ గారు ఏమంటున్నారు అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితని ఈ ఆకాశమును ఈ భూమిని ఈ సముద్రములను చూస్తేనే ఇక్కడ ఉండిపోవాలి అనిపిస్తుంది మానవులకు ఈ భూమిని విడిచి వెళ్ళాలి అనిపిస్తుందా మానవులకు అనిపించదు ఆయుష్ తీరిన తర్వాత నేను త్వరగా ఎగిరిపోవాలనేటువంటి ఆలోచన త్వరగా దేవుని పనిని నెరవేర్చుకొని దేవుని సన్నిధికి చేరాలనేటువంటి ఆలోచన ఈరోజు మనుషుల్లో కనిపిస్తుందా అసలు భూమిని విడిచి వెళ్ళాలంటేనే మనిషికి అస్సలు ఇష్టం ఉండదు మరణం అంటాడు కదా మరణం అంటే మనిషికి ఇష్టం ఉండదు ఈ భూమిని చూస్తున్నప్పుడే ఈ సముద్రమును చూస్తున్నప్పుడే ఈ ఆకాశమును చూస్తున్నప్పుడే ఇక్కడే ఉండిపోవాలని ఎంత వీలైతే అంత ఎక్కువసేపు ఇక్కడే ఉండిపోవాలని ఎక్కువ కాలం ఇక్కడ జీవించాలని అసలు మరణం లేకుండా ఉంటే బాగున్ను అనిపించేటువంటి ఆలోచనలు కూడా ఈరోజు మనుషుల్లో మనం చూడగలుగుతున్నాం ప్రియులారా దేవుడు సృష్టించినటువంటి తాత్కాలికమైన భూమి సముద్రము ఆకాశమే ఎంత అందంగా గొప్పగా నిన్ను ఆకర్షించేవిగా ఇక్కడే జీవించాలి అనిపించేటట్టుగా ఉంటే దేవుడు సృష్టించేటువంటి క్రొత్త ఆకాశము క్రొత్త భూమి పరలోకములో ఇంకెంత ఘనముగా గొప్పగా ఉంటాయో మీరు ఒక్కసారి మనసు పెట్టి ఆలోచన చేయండి దేవుడు సృష్టించేటువంటి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అసలు వాటికి పేరుకు ముందు క్రొత్తది క్రొత్తది అని తెలియచేయబడింది దేవుడు ఈ భూమిని ఈ ఆకాశమును ఈ సముద్రములను ఈ ప్రకృతిని తయారు చేసినప్పుడు ఏమంటున్నాడు ఆయన చేసినటువంటి సమస్త సృష్టి మంచిదిగా ఉండెను అని వ్రాయబడింది కదా ఆది మొదటి అధ్యాయంలో ప్రారంభంలో దేవుడు తాను చేసినటువంటి సృష్టిని చూస్తున్నప్పుడు ఆయన కూడా ఏమంటున్నాడు అది చాలా మంచిదిగా ఉండెను అన్నాడు కదా మంచిదిగా ఉన్నటువంటి భూమి కనుక మంచిదిగా ఉన్నటువంటి ఆకాశం కనుక మంచిదిగా ఉన్న సముద్రం కనుక మంచిదిగా ఉన్న ప్రకృతి కనుక ఈ భూ జీవిత కాలంలో దేవుడు మంచిదిగా చేసినటువంటి ఈ ప్రకృతిలో నేను ఉండిపోవాలని మనిషి ఆలోచన చేస్తున్నాడు ఎంతకంటే మంచిది క్రొత్త ఆకాశం ఇంతకంటే మిన్నైనది క్రొత్త భూమి యోహాను గారికి దర్శనంలో చూపించాడు దేవుడు ఆ దర్శనంలో చూపించినటువంటి ఆ సంగతులను ఇప్పుడు మనకు దయచేస్తున్నాడు కన్నతండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము ఆ లోకాన్ని చేరుకోవటానికి అవకాశం ఉంది క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఈ ఆకాశము ఈ భూమి ఈ ప్రకృతి ఎంత అందంగా ఉంటే మనలను ఆకర్షించేటట్టుగా ఉంటే ఇక ఆకాశము ఆ భూమి ఎంత గొప్పగా ఎంత అందముగా ఎంత మిన్నైనదిగా ఎంత ఆరోగ్యకరమైనదిగా ఉంటుందో ఒక్కసారి మీరు గమనించండి అది నిత్యము ఉండేది నిత్యము క్రొత్తదిగా ఉండేది అందుకే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఈ భూమి పాతదైపోయి నాశనమునకు సిద్ధంగా ఉంది ఈ ఆకాశము పాతదైపోయి నాశనమునకు సిద్ధంగా ఉంది ఈ సముద్రము కూడా పాతదైపోయి నాశనమునకు సిద్ధంగా ఉంది ఇవన్నీ కూడా నాశనమొకటకు సిద్ధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా పాతవైపోయాయి పాతవి గతించను ఇదిగో సమస్తము క్రొత్తవాయను క్రొత్తదైనటువంటి భూమిలో నేను నివసించాలని క్రొత్తదైన ఆకాశము క్రింద నేను ఉండాలని తండ్రి అయిన దేవుని సన్నిధిలో ఉండాలని తండ్రితో నిరంతరము ఉండాలని మీరు ఆలోచన చేసుకోగలిగితే ప్రభువైన యేసు ద్వారా మారు మనసునుంది ప్రభువైన యేసులో మీ జీవితమును నిర్మించుకొని ఆ యేసులో మీరు జీవితమును కొనసాగించుకోవాలి అప్పుడు మాత్రమే మీరు తండ్రి అయిన దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు ద్వారా చేరుకోవటానికి నిత్యత్వమును పొందటానికి అవకాశం ఉంటుంది ఈ భూమి మీద ప్రకృతి మా చుట్టూ ఉన్నటువంటి జీవరాశులు ఈ సమస్త భూమి ఆకాశం మాత్రమే కాదండి మా చుట్టూ ఉన్న మనుషుల యొక్క భంగాలు కూడా మమ్మల్ని ఆకర్షిస్తున్నాయని కొంతమంది చెప్పవచ్చు ఈ భూమి మీద మేము ఇంకనూ బ్రతకాలి ఇంకనూ బ్రతకాలి అనుకోవడానికి కారణాలు ఏంటంటే మా చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి ఈ సమస్త భూమి పైన ఆకాశం సముద్రాలు ఇవన్నీ కూడా ఒకవైపున మమ్మను ఆకర్షిస్తుంటే మరోవైపున బంధుత్వాలు మాకు తెలిసిన వారు మా రక్త సంబంధికులు వీరందరూ కూడా నాతో పాటు ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఒకవేళ మీరు అనుకుంటే అవును క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో కూడా మన సంబంధికులు ఉన్నారు మనము నీతిమంతులమైతే మనము ప్రభు కొరకు జీవించిన వారమైతే మన సంబంధికులు అక్కడ ఉన్నారు మనతో పాటు వారు కూడా జీవిస్తారు కదా మీరు ఒక్కరే జీవిస్తారని దేవుడు చెప్పలేదు కదా నీతిమంతులుగా ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ ఒక సమాజముగా కనిపిస్తున్నారు కదా అబ్రహాము గారి సంతానముగా మనం మారితే ఎంతమంది నీతిమంతులు హేబెలు మొదలుకొని ఇప్పటి వరకు ఎంతమంది నీతిమంతులు ఆ నీతిమంతులు అందరితో మనం నివసించేటువంటి అవకాశం మనకు కలుగుతుంది కదా అంటే ఈ భూమి మీద నేను మరణిస్తే వీరందరికీ దూరం అయిపోతున్నానే అనేటువంటి బాధ మీరు పడటానికి లేదు ఎవరైతే నీతిమంతులు వారందరూ కూడా ఒక సమూహంగా ఒక సంఘముగా ఎదురు చూస్తున్నారు వారందరితో కలుసుకోవటానికి కూడా దేవుడు మనకు అవకాశాన్ని ఇస్తున్నాడు కదా లాజరు గారు అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనుకోబడను అబ్రహాము ఇస్సాకు యాకోబు ఎందరో నీతిమంతులు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఒక సంఘముగా ఒక సమూహముగా జ్యేష్ఠుల సమూహంగా కనిపిస్తున్నారు మీరు కూడా జ్యేష్ఠులైతే మీరు కూడా కన్నతండ్రి అయిన దేవునికి ఒక జ్యేష్ఠ కుమారునిగా జీవించగలిగితే స్త్రీలైనా పురుషులైనా మీరు కన్నతండ్రి అయినటువంటి దేవునికి జ్యేష్ఠ కుమారులుగా జీవించగలిగితే ఆ జ్యేష్ఠుల సంఘములోనికి మీరు అడుగు పెడతారు ఆ జ్యేష్ఠుల సంఘములో మీకు సభ్యత్వం దొరుకుతుంది అంటే మనకు అక్కడ కూడా మన నెలవైన వారు మన బంధువులు మన తోటివారు మన సంబంధికులు మనతో పాటు జీవిస్తారు ఆలోచన చేయండి క్రొత్త భూమి క్రొత్త ఆకాశం చుట్టూ నీతిమంతులు క్రొత్త భూమి క్రొత్త ఆకాశం చుట్టూ నీతిమంతులు ఎంత గొప్ప అవకాశం చూడండి కానీ ఆ అవకాశాన్ని పొందటానికి ఆ నీతిమంతుల వలె మనం మారి వెళ్ళాలి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా వారంతా కూడా ఎంత పరిశుద్ధతను సంపాదించుకున్నారో అంత పరిశుద్ధతను మనం కూడా సంపాదించుకుంటేనే దేవుడు ఆ సమూహంలో మనలో ఉంచుతాడు మనం పాపాత్ములు అనుకోండి పాపాత్ములకు ఆ సమూహంలో చోటు ఉంటుందా వారంతా కూడా నీతిమంతులు వారంతా కూడా పరిశుద్ధులు యేసుక్రీస్తు ప్రభు ద్వారా వారు దేవుని చేరుకున్నారు మరి ఆ సమూహంలో మనం ఉండాలంటే మనం కూడా వారి స్థాయిని అందుకోవాలి కదా వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉందో వారు భూమి మీద దేవుని కొరకు ఎలా బ్రతికారు వారు ఎంత అర్పణ కలిగి జీవించారో అంతటి జీవితం మనలో కూడా దేవుడు చూస్తేనే మనలను ఆ సమూహంలో కలుపుతాడు కదా ఈ విషయాన్ని మీరు గ్రహించగలిగితే ఈ విషయాన్ని మీరు నేర్చుకోగలిగితే లేదు ఈ భూమి మీద నాకు అంత గొప్ప జీవితం లేదు కానీ రాబోయే జీవితం చాలా గొప్పది భావన మీకు కలుగుతుంది క్రొత్త భూమి క్రొత్త ఆకాశం జ్యేష్ఠుల సంఘం నీతిమంతుల సంఘం అందులో నేను చేర్చబడాలనేటువంటి పట్టుదల మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ విషయమును యోహాను గారికి దేవుడు దర్శనంలో చూపిస్తున్నాడు అప్పుడు ఆయన ఏమంటున్నారు అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని మరి మొదటి ఆకాశం ఏమైపోయింది మొదటి భూమి ఏమైపోయింది భూమి మీద ఉన్న సముద్రాలు ఏమైపోయాయి మొదటి ఆకాశము మొదటి భూమి గతించను అంటే అవి కనిపించవు అయిపోయాయి దేవుడు అదృశ్యమయ్యేటట్టుగా చేస్తాడు మొదటి ఆకాశము మొదటి భూమి పాతవైపోయి అదృశ్యమైపోయినాయి అవి కనిపించటం లేదు దేవుడు అదృశ్యమయ్యేలా చేసేసాడు క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నీతిమంతుల కొరకు దేవుడు సిద్ధం చేశాడు పాపాత్ములైతే నరకమున పడద్రోయబడ్డారు అగ్నిలో వారు వేదనను అందుతారు నిత్యకాలము వారు అగ్నిలో వేదనను అందుతారు నీతిమంతులకైతే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఇక సముద్రం సంగతి ఏంటి క్రొత్త సముద్రం ఏమైనా పరలోకంలో ఉంటుందా అక్కడ ఉండదు భూమి మీద ఉన్నటువంటి సముద్రం ఏమైపోయింది సముద్రము ఇకను లేదు సముద్రము ఇకను లేదు అంటే సముద్రము అనేటువంటి ఆ పదం ఆ ప్రస్తావన ఆ ఉనికి ఆ మనుగడ ఇవన్నీ కూడా ఎక్కడ కనిపిస్తాయి భూమి మీద భూ జీవిత కాలంలో మాత్రమే కనిపిస్తాయి అంటే మీరు ఒకవేళ సముద్రమును చూడాలనుకుంటే ఇక్కడే చూడగలరు సముద్రము వలన పాఠాలు నేర్చుకుంటారని దేవుడు సముద్రమును ఎంత విస్తారముగా సృష్టించి మానవుల మధ్య పెట్టాడు మీరు ఆలోచన చేయాలి ఇక పరలోకంలో సముద్రం ఉండేటువంటి అవకాశం లేదు దేవుడు అక్కడ దానిని ఉంచలేదు సముద్రము ఇకను లేదు క్రొత్త ఆకాశం ఉంది క్రొత్త భూముంది కానీ సముద్రం లేదు సముద్రం లేదు ప్రియుల సముద్రం చిట్ట చివరిగా అందించుచున్నటువంటి సందేశం ఇదే దేవుని సముద్రము ఈ భూమి మీద దేవుని సముద్రము చిట్ట చివరిగా మానవులకు అందించుచున్నటువంటి సందేశం ఇదే ఏంట సందేశం నేనిక కనిపించను మీరైతే నీతిమంతులుగా మారితే ప్రభు అయిన యేసు ద్వారా రక్షణనుంది తండ్రి అయిన దేవుణ్ణి మీరు చేరుకోవటానికి అర్హతను సంపాదిస్తే భూమి మీద అంత గొప్ప జీవితాన్ని మీరు కలిగి ఉంటే నా నుండి కూడా మీరు పాఠాలు నేర్చుకుంటే దైవ గ్రంథములో నన్ను బట్టి దేవుడు రాయించిన మాటల ద్వారా మీరు జ్ఞానమును గ్రహిస్తే మీరు పరలోకానికి వెళ్ళిపోతారు క్రొత్త ఆకాశం క్రొత్త భూమి మీరు చూస్తారు సముద్రం అయితే ఇక ఉండదు సముద్రము ఇకను లేదు నేను మీకు కనిపించను అలాగే దేవుని విభేదించి పాతాళమురకు వెళ్ళిపోయిన వారికి కూడా ఇక సముద్రం కనిపించదు అంటే సముద్రం ఇక ఈ సృష్టి వినాశనంలో ఏమవుతుందనమాట పూర్తిగా అదృశ్యం అవుతుంది సముద్రం పూర్తిగా అదృశ్యం అవుతుంది అవుటకు సిద్ధంగా ఉంది గమనించండి ఈ విషయాలు ఎవరికి తెలుస్తాయండి సముద్ర గర్భాన్ని సముద్ర గర్భంలోనికి వెళ్ళి పరిశోధనలు చేస్తున్నటువంటి వారికి ఈ విషయాలు తెలుస్తాయా సముద్ర గర్భ శాస్త్రవేత్తలకు ఈ విషయాలు తెలుస్తాయా తెలియవండి వారు అందుకే దేవుడు వారు నేర్చుకున్న జ్ఞానాన్ని గురించి ఏమంటాడంటే ఇది దెయ్యముల జ్ఞానము అంటాడు వారు సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోతారు ఏదేవో పరిశోధనలు చేస్తారు ఏదేదో థీరీలు తీస్తారు పుస్తకాలు రాస్తారు దానిని శాస్త్రం అంటారు శాస్త్రం అంటారు ప్రియులరా అసలైన సముద్ర గర్భ శాస్త్రం అసలైన సముద్రపు ఉనికి శాస్త్రం ఇదేనండి భవిష్యత్తులో సముద్రము ఇకను ఉండదు మరి ఉన్న సముద్రం ఎందుకు ఉన్నది పాఠాలను నేర్పించడానికి ఉన్నది దేవుని కట్టడలను ఆజ్ఞలను పాటించుటకు ఉన్నది అమలు చేయుటకు ఉన్నది సముద్రమును చూడగానే జ్ఞాపకాలలోనికి సముద్రం రాగానే మనము తెలుసుకోవలసిన సంగతులు ఇదిగో పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయి ఈ విషయాలన్నింటినీ ఎవరైతే గ్రహిస్తారో ఎవరైతే మనస్సును పెడతారో ఎవరైతే దేవుని కొరకు తమ బ్రతుకులను సిద్ధం చేసుకుంటారో వారికి ఇంకొక ఫలం దక్కుతుంది అయితే ఇక చివరకు సముద్రం అనేది ఉండదు సముద్రము ఇకనూ లేదు క్రొత్త ఆకాశం ఉంటుంది క్రొత్త భూమి ఉంటుంది కానీ క్రొత్త సముద్రం ఉండదు సముద్రము ఇకను ఉండదు సముద్రము ఇకనూ ఉండదు కనుక ఈ విషయాలను దేవుని ఆత్మ సహాయము చేత మీరు గ్రహించి మీ హృదయముల్లో భద్రం చేసుకొని దేవుని ఆజ్ఞానుసారముగా మీరు కూడా బ్రతికి పరలోకమందును దేవుని చిత్తమును నెరవేర్చిన వారై ప్రభువైన యేసు ద్వారా నిత్యత్వమును పొందాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను పరలోకి పొందున తండ్రికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడు మా కన్న తండ్రి ఈ భూమి మీద సముద్రములను మీరు సృష్టించారు వాటిని మంచివిగా చూశారు మీ ఆజ్ఞను నెరవేర్చుచున్నట్టుగా తండ్రి సముద్రమును సృష్టించి నైనా మాకు జ్ఞానమును నేర్పించారు మీ గ్రంథములో వ్రాయించినటువంటి సంగతులను మేము ఇంతవరకు భాగాలుగా అధ్యయనం చేస్తాం వాటిని హృదయమందు స్థిరపరుచుకున్న వారమై మీ కొరకు బ్రతికే జీవితాలను కలిగి మీరిచ్చే నిత్యత్వాన్ని క్రీస్తు ప్రభువు ద్వారా పొందగలుగు నిమిత్తం అటువంటి బ్రతుకులు మేము కలిగి ఉండటానికి మాకు సహాయం చేయండి సముద్రము ఈ యొక్క భవిష్యత్తులో కనిపించదు సముద్రము చిట్ట చివరిగా తన బాధ్యతగా తనలోను మృతులను అప్పగిస్తుంది నాయనా మేము మీ కొరకు బ్రతికిన వారమై మీ చిత్తమును నెరవేర్చి నిత్యత్వములో క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని మీ వలన పొందగలుగుటకు తండ్రి అర్హత సంపాదించుకోగలుగుటకు మా జీవితకాలమంతా అపవాదితో పోరాడే ధైర్యము పటిమ శక్తి తండ్రి మీ సర్వాంగ కవచముగా వాక్యమును తండ్రి మాకు దయచేయమని మిమ్మల్ని కోరుకుంటూ మీ బలము చేత మమ్మను ఆదరించమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మేము అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రియులైన సహోదరి సహోదరులారా మీరు ఎంతవరకు దైవశక్తి అనే కార్యక్రమం ద్వారా దేవుని మహాజ్ఞాన సంగతులను విని నేర్చుకున్నారు ఈ కార్యక్రమాన్ని అనేక మందికి మీరు పరిచయం చేసి దేవుని సంగతులను మీ సహోదరులకు మీ పొరుగు కూడా మీరు అందించాలని నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అయినటువంటి ఛానల్లో అందుబాటులో ఉంటుంది వచ్చే భాగాలలో ఇంకనూ మరిన్ని సంగతులు దైవశక్తికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి సంగతులను మనం నేర్చుకోవటానికి దేవుడు తన అపారమైనటువంటి ప్రేమను కృపను మన ఎడల చూపును గాక మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభవారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికి సదాకారముతోడే నడిపించుగాక ఆమె సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ధన్యవాదములు